గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నట్లుగా తెలుస్తోంది. ఇక శనివారం విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరిగినప్పటికీ చేరిక జరగలేదు. మేయర్ విజయలక్ష్మితో పాటు 10 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరనున్నట్లుగైతే సమాచారం. టీపీసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ మేయర్ తో శుక్రవారం భేటీ అయ్యి పార్టీలోకి ఆహ్వానించారు. మేయర్ 10 మంది కార్పొరేటర్ల చేరికతో జీహెచ్ఎంసీ కౌన్సిల్లో కాంగ్రెస్ కార్పొరేటర్ సంఖ్యాబలం పెరగనుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి చెప్పని, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లుగైతే తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి అసలు? రైట్ పద్మ, ఏదైతే శుక్రవారం నాడు మనం ఏఐసిసి ఇన్ఛార్జ్ మన ఇంటికి వెళ్ళి ఆహ్వానం చేయడం జరిగింది. అంటే కేకేతో పాటు కేకే కూతురు గద్వాల విజయలక్ష్మి మేయర్ జాయిన్ అవబోతున్నారు. అయితే నిన్న రేవంత్ రెడ్డి నివాసంలో సమీపంలో మాత్రం జాయిన్ అయ్యే క్రమంలో విజయలక్ష్మితో పాటు 10 మంది కార్పొరేటర్లు కారణాల వల్ల మాత్రం చేరలేదు. కానీ ఈ రోజు మాత్రం రేవంత్ రెడ్డి నివాసంలో మాత్రం విజయలక్ష్మితో పాటు 10 మంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ హస్తానికి హస్తం గుట్టికి అయితే చేరబోతున్నారు. అయితే ఇదే అంశంలో చూసుకున్నట్లయితే, ఎందుకంటే కార్పొరేటర్లు కూడా మిగతా కార్పొరేటర్లు కూడా ఇప్పటికే కాంగ్రెస్ గుట్టికి చేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇదే కనుక జరిగితే మాత్రం కార్పొరేటర్ల బలం కూడా కాంగ్రెస్ పెరిగినట్టుగా అవుతుంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ క్రాంతి.